ఇటీవల ఎంఏఎం అధ్యక్షులు ఓవైసీ ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేసుకుని తిరిగి వస్తుంటే ఆయన కారు పైన కాల్పులు జరిగాయి. సో ఈ ఆయనకేమీ ప్రమాదం జరగలేదు. సో ఈ కాల్పులు జరిగిన ఇద్దరులో కనీసం ఒక్కరైతే ఖచ్చితంగా ఆయన బీజేపీ సభ్యుడిగా, బీజేపీ అనుబంధ వ్యక్తిగా గుర్తించబడ్డాడు. సో దానికి కారణం ఏంటి అంటే ఓవైసీ చేసినటువంటి ప్రసంగాల వల్ల తాను కోపం వచ్చి పనిచేశామని ఆ ఇద్దరు చెప్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సహజంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు, ఈ రాజకీయ పార్టీకి 3 రాష్ట్రాల్లో శాసనసభల్లో ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, బీహార్లో ప్రాతినిధ్యం ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇలాంటి సందర్భం, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భం, అధికార బీజేపీకి చెందిన సానుభూతి పరులు, సభ్యుడు లేదా కార్యకర్త ఈ దాడిలో ఉన్నారు అని వార్తలు వస్తున్నా కూడా ప్రతిపక్షాలు ఎక్కడా దీన్ని ఒక పెద్ద రాజకీయ ఇష్యూ చేయలేదు. సహజంగా పెద్ద పొలిటికల్ ఇష్యూ కావాలి, మరి ఎందుకు కాలేదు? ఓవైసీ ఏదో పార్లమెంట్లో రైజ్ చేశాడు, పెద్దగా ఎవరు రియాక్ట్ కాలేదు. రియాక్ట్ అయింది ఏంటంటే కేటీఆర్ ఖండించినట్లున్నారు, యోగి ఆదిత్యనాథ్ ఇది అంగీకరించలేము, అన్యాక్సెప్టబుల్ అన్నాడు అంటూ కూడా పక్కన ఒక క్యావియట్ పెట్టాడు. నాయకులు కూడా గమనించాలి, ఇష్టం వచ్చినట్టుగా ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే మంచిది కాదు అని ఇప్పటికైనా గుర్తించాలి అంటూ కూడా ఒక సలహా సూచన కూడా చేసేసారు. కానీ జాతీయ నాయకులు, ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా పెద్దగా రియాక్ట్ కాలే. అఖిలేష్ యాదవ్ ఒక చిన్న ఖండన ఇచ్చినట్టున్నారు. మరి ఎందుకు? నార్మల్గా హత్యా ప్రయత్నం అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే కారు పైన బుల్లెట్ల వర్షం కురవడం అంటే మామూలు విషయం కాదు. ఇది రాజకీయాల్లో పెద్ద సంచలనం కావాలి ఎన్నికల సమయంలో. అందులో ఒక రాజకీయ పార్టీకి చెందిన వారు ఉన్నారు అన్నప్పుడు ఇంకెక్కువ పెద్ద సంచలనం కావాలి. సో అలాంటిది మరి ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ పైన ఒంటి కాలు పైన లేసే వాళ్ళు ఎవరు కూడా ఈ విషయంలో బీజేపీని అటాక్ చేస్తూ ఎక్కడా మాట్లాడతలేరు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఒకటి, బహుశా దీన్ని పెద్ద సీరియస్ ఇష్యూగా పార్టీలు తీసుకోకపోవచ్చు. ఇదేదో ఓవైసీ పైన కుట్రపూరితంగా కావాలని జరిగింది అనే భావనలో ఏ రాజకీయ పార్టీ లేవు. ఏదో భారతీయ జనతా పార్టీయో బీజేపీ అనుబంధ సంస్థలో కుట్ర చేసి ఓవైసీని అంతం చేద్దామని ఓ ప్రయత్నం చేసిన ఫలితం ఇది అని ఎవరూ అనుకోవడం లేదు. ఏదో కోపం వచ్చిన పార్టీ కార్యకర్తలు, పార్టీ బీజేపీ లాంటి పార్టీ కంటే లక్షల సంఖ్యలో సభ్యులు ఉంటారు, కోట్ల సంఖ్యలో సానుభూతి పనులు ఉంటారు. సో అందులో ఎవరికో ఏదో కడుపు మండితే దాడి చేయొచ్చు తప్ప అది మొత్తం పార్టీ ఒక కుట్ర బండి ఓవైసీని సంగతి తేల్చుదామని చేసిన పనిగా ఎవరూ భావించడం లేదు. అందువల్ల ఇది ఒక పెద్ద పొలిటికల్ కాన్స్పిరసీ కాదు, ఇది ఒక సాధారణ ఘటన, ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత చర్యగా బహుశా భావించవచ్చు. ఇది ఒక పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ అయితే దీనికన్నా ఇది కూడా అలా జరిగినా కూడా ఏ చిన్న అవకాశాన్ని రాజకీయ పార్టీలు వదులుకో కదా. అసలు దాడులు జరగకపోతేనే దాడులు జరిగినాయంటూ సృష్టిస్తుంటారు. రాజకీయాల్లో హత్యా ప్రయత్నాలు జరగకముందే జరిగినట్టుగా సృష్టిస్తూ ఉంటారు, పొలిటికల్ సానుభూతి పొందుతూ ఉంటారు, ప్రత్యర్థిని అటాక్ చేసేది వాడుతూ ఉంటారు. అలాంటిది రియల్గా దాడి జరిగినట్టు అనుకుంటారా? కానీ మరి ఏ కారణమై ఉంటుంది అంటే ప్రతిపక్షాలు ఓవైసీని నమ్మటానికి సిద్ధంగా లేవు. ప్రతిపక్షాల బలమైన విశ్వాసం ఏంటంటే మోడీ అమిత్ షాల నాయకత్వంలో బీజేపీ విసిరిన పావు ఓవైసీ. ఓవైసీ తెలంగాణలో మాత్రం తన స్థావరమైన పాత బస్తీ దాటి ఎక్కడా పోటీ చేయడు, కానీ దేశమంతటా పోటీ చేస్తానంటూ ముందుకొస్తాడు. మరి ఎందుకు అంత పోటీ విస్తరించాలని కోరుకున్నవాడు తెలంగాణలో ఎందుకు పోటీ చేయడు? అంటే తెలంగాణలో ఉన్న అధికార పార్టీలతో, అది ఇప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధ రీత్యా వాళ్ళకి వ్యతిరేకంగా ఇతర ప్రాంతాల్లో పోటీ చేసి ముస్లిం ఓటు చీల్చడు. ఓవైసీ ఆ రకంగా దేశమంతటా పోటీ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ముస్లిం ఓటు నాన్ బీజేపీ సెక్యులర్ పార్టీస్కి వస్తుంది సహజంగా కనుక, ఎందుకంటే ఇది బలమైన బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ కనుక. ఈ ఓటు బ్యాంకులో చీలిక తెస్తే ఎంత మేరకైనా ముస్లిం ఓట్లు కనుక ఓవైసీ పార్టీ పోల్ చేసుకుంటే ఆ మేరకు బీజేపీకి పరోక్షంగా లాభం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ముస్లిం మొదటి నుంచి కూడా సమాజ్వాదీ పార్టీకి ఓటేస్తుంటారు, ముస్లిం యాదవ్ కాంబినేషన్ అంటారు. సో ఇప్పుడు ఓవైసీ ఏమాత్రం ఓట్లు తెచ్చుకున్న ఎంఐఎం అవి సమాజ్వాదీ పార్టీకి వచ్చే ఓట్లు. అందులో ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగినప్పుడు
చాలా కీన్ కాంటెస్ట్ జరిగినప్పుడు 1,000-2,000 ఓట్లు 3,000 ఓట్లు 5,000 ఓట్లు కూడా ఇట్ మేక్స్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్. సో అందువల్ల ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ, ప్రతిపక్షాలు ఐక్యంగా లేనప్పుడు ఓవైసీ చీల్చగలిగే ముస్లిం ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. అందువల్ల బీజేపీ ఇతర లౌకిక పార్టీలు, ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో అధికారానికి దగ్గరగా వస్తున్నామనుకునే పార్టీలు అన్నీ కూడా ఓవైసీని బీజేపీ బి టీమ్గానే భావిస్తాయి. అది బీహార్లో తేజస్వి యాదవ్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మమతా బెనర్జీ కానీ, లేదు ఇప్పుడు యూపీలో అఖిలేష్ కానీ, అందరి నమ్మకం ఏంటంటే బీజేపీ ప్రయోజనాల కొరకే పనిచేస్తారు అని. ఇది ఒక రెండవ కారణం అయి ఉంటుంది పట్టించుకోకపోయటానికి. ఇక మూడవది ఏంటంటే ఓవైసీ పెద్ద పోలరైజింగ్ ఫిగర్. సో ఒకవేళ ఓవైసీకి సానుకూలంగా, ఓవైసీకి మద్దతుగా, ఓవైసీపై దాడి జరిగింది కదా అని సానుభూతి వ్యక్తం చేస్తే ఇది ఓవైసీ వెనకాల ముస్లిం ఓట్ కన్సాలిడేషన్కు దారితీస్తుంది. అంటే ముస్లిం ఓట్ పోలరైజేషన్కు ఓవైసీకి హెల్ప్ చేస్తుంది. అదే జరిగితే కౌంటర్ హిందూ మొబిలైజేషన్ బీజేపీ సులభంగా చేయగలుగుతుంది. ఎందుకంటే ఓవైసీ ఎంత సమర్థవంతంగా ముస్లిం ఓటర్లను సమీకరించగలుగుతాడో అది ఆటోమేటిక్గా దాని బ్యాక్లాష్ ఎఫెక్ట్ అనేది హిందూ ఓటర్లపైన ఉంటుంది. అందులో ఉత్తరప్రదేశ్లో బీజేపీ లాంటి పార్టీ ముందున్నప్పుడు మామూలుగా ఉండదు. అందుకే బెంగాల్లో కూడా ఓవైసీని అన్ని పార్టీలు దూరం పెట్టాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఓవైసీతో ఏ ప్రధాన పార్టీ కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. కారణం ఏంటంటే ఇతను ఒక పోలరైజేషన్ ఫిగర్ అని. సో అందువల్ల ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ లాంటి పార్టీ మాకు ఎంఏఎం మిత్రపక్షం అంటున్నారు, కానీ మరి యూపీలో ఎంఏఎంతో కలవడానికి అఖిలేష్ సిద్ధంగా లేడు, బీహార్లో తేజస్వి యాదవ్ సిద్ధంగా లేకుండే, బెంగాల్లో మమతా బెనర్జీ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఓవైసీతో కలిస్తే కౌంటర్ మొబిలైజేషన్ చేసడానికి బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. తెలంగాణలో కూడా ఆ పరిస్థితి వస్తే ఓవైసీని ఇక్కడ కూడా కేసీఆర్ డ్రాప్ చేస్తాడు. సో అందువల్ల ఓవైసీకి పట్ల ఏ రకమైన సానుభూతి చూపినా అది బీజేపీకి ఎత్తుగడకు ఉపయోగపడుతుంది అని బహుశా ప్రతిపక్ష పార్టీలు భావించి ఉండాలి. ఓవైసీకి ఓవైసీపై జరిగిన దాడిని ఎవరు కూడా అందుకోసమే ఖండించలేదు.